ప్రియ శ్రోతలు ఈ రోజున మనం యజ్రా గ్రంథం ఐదు ఆరు అధ్యాయాలు వినబోతున్నాము మొదటి వచ్చును ప్రవక్తలైన హగ్గయి ఇద్దో కుమారుడైన జకరియా యూధాదేశి ముందు ఎరుషలేమునందున్న యూదులకు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా నామమున ప్రకటింపగా షయల్తీయలు కుమారుడైన జరుబ్బాబెలును యోజాదా కుమారుడైన యశూవయు లేచి ఎరుషలేములో ఉన్న దేవుని మందిరాన్ని కట్టనారంభించారు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేస్తూ వచ్చారు హగ్గయ్యీ జకర్య ఈ ఇద్దరు ప్రవక్తల పేరిట రెండు గ్రంథాలు బైబిల్లో ఉన్నాయి దేవుడు ప్రవక్తలను ఎందుకు పంపుతాడు ప్రజలను భక్తి జీవితంలో బలపరచడానికి ప్రవక్తలు ప్రబోధాలు చేస్తారు హగ్గయి జకరియా ప్రజలతో కలిసి పనిచేశారు దేవుడు సంఘానికి అపుస్తలులను ప్రవక్తలను సువార్థికులను కాపరులను ఉపదేశకులను ఈవులుగా ఇచ్చాడు దేవాలయ నిర్మాణము జరుగుతూ ఉండగా కొందరు అభ్యంతరాలు కలిగించారు రాజుకు ఫిర్యాదు చేశారు అపనిందలు ప్రచారం చేశారు రాజు వారి మాటలు నమ్మాడు పూర్తిగా దర్యాప్తు చేయలేదు దేవాలయము కట్టేవారికి అడుగడుగునా ఆటంకాలు కలిగాయి కట్టడం పని ఆపేశారు ఈ పని పూర్తిగా మానేయాలనే అనుకున్నారు అప్పుడు దేవుడు హగ్గయ్యని జకర్యాను లేపాడు ఈ సందర్భంలో మనము ఈ రెండు గ్రంథాలు చదవాలి వాటితో పాటు దానియేలు ఎస్తేరు గ్రంథాలు కూడా పఠించాలి హగ్గయి జఖర్యా అనే ఇద్దరు ప్రవక్తలు ప్రబోధాలు చేస్తూ ఉన్నారు పారసీక రాజైన కోరేషు చేసిన ఆజ్ఞ ఏమిటో ఈ ఇద్దరు ప్రవక్తలకు తెలుసు ఎరుషలేములో ఆలయం కట్టడానికి కోరెషు అనుమతించాడు అది దేవుని చిత్తం అది దేవుని సమయం హగ్గయి జఖరియా ఇద్దరు ప్రవక్తలే హగ్గయి ప్రజలకు కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు ప్రజల యొక్క పాపాన్ని వేలుపెట్టి చూపుతాడు హగ్గయి వద్ద దేవుని కొలతబద్ద ఉంది తన జాతి యొక్క మనస్సాక్షితో మాట్లాడాడు హగ్గయి ప్రబోధాలు గంభీరమైనవి ప్రజలలో సంచలనం కలిగేటట్లు మాట్లాడతాడు కాని జఖర్యా తరహా వేరు అతని ఆలోచనలు పరలోకానికి చెందినవి అతనికి పరలోక దర్శనాలు కలిగాయి ప్రజల ఉద్రేకాలు ఈయన ప్రబోధాలకు ప్రతిస్పందన చూపాయి ప్రజల హృదయాలతో నేరుగా మాట్లాడాడు హగ్గయి జకర్యా కలిసి చేసిన సేవ ఎంతో గొప్పది హగ్గయి నాయకుడు వీరిద్దరూ కలిసి మందిర నిర్మాణ కార్యక్రమాన్ని ప్రోత్సహించారు నది యువతల అధికారి అయిన తత్యనై శతర్భోజనయ్యి వారి పక్షమున ఉన్నవారు యూదుల వద్దకు వచ్చి ఈ మందిరమును కట్టడానికి ఈ ప్రాకారమును నిలపడానికి మీకు ఎవరు సెలవిచ్చారు అని అడిగారు పని జరుగుతూ ఉండగా శత్రువులు ఈ సంగతి విన్నారు అనేవాడు సమరయ్యలో పారసీక అధికారి శతర్భోజ్నయ్యి పై అధికారి వారు వచ్చి కట్టేవారిని ప్రశ్నిస్తున్నారు ఎందుకు కడుతున్నారు అని అడిగారు వీరు ఏమి జవాబు చెప్పారు ఈ కట్టడమును చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులను మేము వారితో చెప్పాము వారి దగ్గర ఉన్న జాబితాలో ఈ అధికారుల పేర్లు లేవు యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతి గురించి దర్యావేషు ఎదుటికి వచ్చేవారు నొందే వరకు అధికారులు వారిని పని ఈ ఈలోపుగా ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి నది యువతల అధికారి అయిన తత్యనై శతర్భోజ్నయి యువతల ఉండేవారి పక్షముగా ఉన్న అపర్షకాయులు రాజైన దర్యావేషణకు పంపిన ఉత్తరము నకలు రాజైన దర్యావేషణకు సకల క్షేమ ప్రాప్తి అగునుగాక రాజైన తమకు తెలియవలసినదేమనగా మేము యూదాప్రదేశమంతటికీ వెళ్ళాము అక్కడ మహాదేవుని యొక్క మందిరమున్నది అది గొప్ప రాళ్లచేత కట్టబడినది గోడలలో మానులు వేయబడినవి ఈ పని త్వరలో జరుగుతూ వారి చేతిలో వృద్ధి అవుతున్నది ఈ మందిరము కట్టడానికి ఈ ప్రాకారాలను నిలపడానికి మీకెవరు సెలవిచ్చారని మేము అక్కడ ఉన్న పెద్దలను అడిగాము వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియజేయడానికి వారి పేర్లను అడుగగా వారన్నారు మేము భూమ్యాకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరాల క్రిందట ఇస్రాయేలియులలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరాన్ని మరల కడుతున్నాము మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెజరు అనే బబులోను రాజు చేతికి అప్పగించాడు అతడి మందిరాన్ని నాశనం చేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొనిపోయాడు అయితే బబులోను రాజైన కోరిషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి ఆజ్ఞ ఇచ్చాడు నెపికెజరు ఎరుషలేమునందున్న దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన శేష్ అనే అతనికి అప్పగించి ఆజ్ఞ ఇచ్చాడు నీవు ఈ ఉపకరణాలను తీసుకొని ఎరుషలీము పట్టణమందుండే దేవాలయానికి పోయి దేవుని మందిరాన్ని దాని స్థలమందే కట్టించు ఈ ఉత్తరం పంపేటప్పటికీ దర్యావేషు రాజ్యమేలుతున్నాడు ఈ ఉత్తరంలోని ప్రతి మాట ఎంతో జాగ్రత్తగా రాస్తున్నారు తాము వారికి శత్రువులు కారట ఊరికే చూద్దామని పోయి సంగతులు వాకబు చేశారట హగ్గయ్యీ జకర్యా పేర్లు వీరికి చెప్పబడి ఉండలేదు డెబ్భై సంవత్సరాల క్రిందటి బబులోను దండయాత్ర చరిత్ర ఉత్తరంలో రాస్తున్నారు కోరిషు దేవాలయ నిర్మాణానికి ఆజ్ఞ జారీ చేశాడు ఉపకరణాలన్నీ తిరిగి తెప్పించాడు చివరికి ఉత్తరంలో వారి వేడుకోలు ఏమిటంటే పదిహేడో వచ్చినం రాజులైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజుగారి ఖజానాలో వెతికించి ఎరుషలేములో ఉన్న దేవుని మందిరాన్ని కట్టడానికి రాజైన కోరేషు నిర్ణయం చేశాడో లేదో అది తెలుసుకొని రాజైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గుర్చి తమ చిత్తము తెలియచేయగోరతాము కోరిషు నిజంగా ఆజ్ఞ ఇచ్చాడని వీరు నమ్మటం లేదు అయితే కోరిషు ఆజ్ఞ ఆధారంగా యూదులు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు అని ఈ ఉత్తరంలో పేర్కొన్నారు ఈ విషయం దర్యాప్తు చేసి మీరు తెలుసుకోండి అంటూ రాజుగారిని వేడుకుంటున్నారు రాజు చెప్పకుండానే వీరిదంతా చేస్తున్నారని వీరి అభియోగం ఇప్పుడు ఆరో అధ్యాయంలోకి రండి యూదులు దేవుని ప్రజలు నిజమే అయితే దేవుడు కొన్ని షరతులు వారికి నియమించాడు దేవుడు వారిని వాగ్దత్త భూమిలోకి తెచ్చాడు అందులో ఉంచాడు కోరెషు చెరలో ఉన్నవారిని తమ స్వదేశానికి తిరిగి వెళ్ళి దేవాలయం నిర్మించుకోవచ్చు అని ఆజ్ఞ ఇచ్చాడు ఆటంకాలు ఎదురైనప్పుడు నిరుత్సాహంతో వెనక్కు తగ్గారు దేవుడు తన ప్రవక్తలను లేపాడు క్రీస్తునందు ఉన్నాము అది మన స్థితి అయితే మన వైఖరి ఎలా ఉంది స్థితి బాగానే ఉంది నీ పరిస్థితి బాగా లేదా ఎజరాకాలంలో యూదుల పరిస్థితి చూడండి ఎలా ఉందో అయితే శుభవార్త దేవుడు తన ప్రజలతో ఉన్నాడు ఆయన చిత్తమే ఎలాగైనా నెరవేరి తీరుతుంది తప్పదు యజ్రా ఆరో అధ్యాయం ఒకటి నుండి మూడో వచనం వరకు అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీయుల ప్రదేశమందు యగ్బతానా అనే పురములో ఒక గ్రంథం దొరికింది దానిలో రాయబడి ఉన్న ఈ సంగతి కనపడింది రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు ఎరుషలేములో ఉండే దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది బలులు అర్పించదగిన స్థలముగా మందిరము కట్టించబడాలి దాని పునాదులు గట్టిగా వేయబడాలి దాని నిడివి మూరలు దాని వెడల్పు మూరలు ఉండాలి ఐదో వచనం ఎరుషలేములోనున్న ఆలయములోనుండి నజరు బబులోనుకు తీసుకుని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణాలు తిరిగి అప్పగించబడి ఎరుషలేములోనున్న మందిరానికి తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడాలి ఈ సమాచారాన్ని పరిశోధించి దర్యావేషు బయటికి తీశాడు శత్రువులు ఫిర్యాదు చేసి ఉండకపోతే ఈ సంగతి బయటపడి ఉండేది కాదు యూదుల శత్రువుల అవివేకం ఇందులో కనపడుతోంది తత్యనయ్ అనే అధిపతికి దర్యావేషు తాకీదు పంపుతూ అన్నాడు నీవుగాని శతర్భోజ్నయ్యిగాని అపర్షకాయులుగాని యూదుల జోలికి పోకూడదు దేవుని మందిరపు పని జరగనివ్వండి వారి అధికారిని వారి పెద్దలను దేవుని మందిరాన్ని దాని స్థలమందు జరగనియ్యండి వారి వ్యయానికి కావలసిన దానిని వారికియ్యండి ఈ ఖజానాలో నుండి వారికి చెల్లించండి ఎవడైనా ఈ ఆజ్ఞను భంగపరిస్తే దాని ఇంటి దూలాల్లో ఒకదాన్ని తీసి నిలువబెట్టి దానిమీద వాణ్ణి ఉరితియ్యాలి ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటకుప్పగా చేయబడుతుంది ఏ రాజులుగాని ప్రజలుగాని ఈ ఆలయం మీదికి చెయ్యి ఎత్తుతాడో వారిని దేవుడే నాశనం చేస్తాడు ఈ ఆజ్ఞ అతివేగముగా అమలుపరచబడాలి ఈ సందర్భంలో హగ్గయి జకర్యా ప్రవచనాలు మనకెంతో అర్థవంతంగా ధ్వనిస్తాయి పద్నాలుగో వచనం యూదుల పెద్దలు కట్టిస్తూ ప్రవక్తలైన హగ్గయి జకర్యాలు హెచ్చరిస్తున్నందున వారు పని బాగా జరిగించారు ఈ ఇద్దరు ప్రవక్తలు దేవాలయ నిర్మాతలకు ఎంతో స్ఫూర్తినిచ్చారు ఇస్రాయేలీయుల దేవుని ఆజ్ఞననుసరించి వారు కట్టిస్తూ కోరేషు దర్యావేషు అర్థహశస్త అనే పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేశారు రాజైన దర్యావేశు ఏలుబడియందు ఆరో సంవత్సరం ఆదారు నెల మూడో నాటికి మందిరం సమాప్తి చేయబడింది అప్పుడు ఇస్రాయేలీయులు యాజకులు లేవీయులు చెరలో నుండి విడుదల నొందిన తక్కినవారు దేవుని మందిరాన్ని ఆనందంతో ప్రతిష్ఠించారు అందరూ అంటే పన్నెండు గోత్రాల వారు కలిసి వచ్చారు దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండొందల పొట్టేళ్లను నాలుగొందల గొర్రెపిల్లలను ఇస్రాయేలీయులకందరికీ పరిహారార్థ బలిగా వారి గోత్రముల చొప్పున పన్నెండు మేకపోతులను అర్పించారు పాపపరిహార బలి ఎవరి కోసం అందరి కోసం ఇష్రాయేలీయులందరి కోసం అది జరిగించారు పంతొమ్మిది నుండి ఇరవై రెండో వచ్చినం వరకు అందరూ పస్కాను ఆచరించినట్లు చెప్పబడింది చెరలో నుండి విడుదల వారు మొదటి నెల పద్నాలుగో తేదీన పస్కా పండుగనాచరించారు యాజకులు లేవీయులు తమను తాము పవిత్రపరచుకొని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నుండిన వారందరి కోసం తమ బంధువులైన యాజకుల కోసం తమకోసం పస్కా పశువును వధించారు చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇస్రాయేలీయులు యహోవాను ఆశ్రయించటానికై దేశమందున్న అన్యజనులలో అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకున్న వారంతా వచ్చి తిని పులియని రొట్టెల పండుగను ఏడు రోజులు ఆనందంతో ఆచరించారు ఇస్రాయేలీయుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచడానికి యహోవా రాజు హృదయాన్ని వారి వైపు తిప్పి వారిని సంతోషింపచేశాడు ప్రతిష్ఠ జరిగిన ఐదు వారాలకు పస్కా పండుగ ఆచరించారు పస్కా పండుగ యేసు మరణాన్ని సూచిస్తుంది ఏసే మనకోసమై వధింపబడిన దేవుని పస్కా గొర్రెపెల్ల వారంతా పస్కాను జరిగిస్తున్నారంటే ప్రవచనాత్మకంగా వారంతా యేసుక్రీస్తు చుట్టూ చేరారు అని అర్థం దేవునికి స్తోత్రం శ్రోతలు ఈ పాఠంలో మరో గ్రంథం దొరికింది యగ్బతానా అనే పారసీక పట్టణంలో ఈ పుస్తకం దొరికింది యగ్బతానా పట్టణం కోరిషు వేసవికాలపు విడిది ఈ వివరాలను బట్టి యజ్రా గ్రంథం నమ్మదగిన చారిత్రక గ్రంథమని రుజువవుతుంది అన్యరాజులు కూడా దేవుని చిత్తానికి తలవొగ్గవలసిందే ప్రతిష్టలో ప్రజల ఉద్రేకాలు పరవళ్లు తొక్కాయి సాంప్రదాయకమైన యాంత్రికమైన ఉత్సవం కాదది అనుభవపూర్వకమైన ఉత్సాహం దేవుడు తన ప్రజలకు చేసిన మేళ్లను స్మరించుకుంటే మనకెంతో ఉద్రేకం కలుగుతుంది ఈ పాఠంలోని ముఖ్యాంశాలు ఒకటి దేవుడు తన సంఘానికి ఇచ్చిన ఈవులు వస్తువులు కాదు వ్యక్తులు ఐదు ఈవులు ఒకటి అపుస్తలు రెండు ప్రవక్తలు మూడు సువార్థికులు నాలుగు కాపరులు ఐదు ఉపదేశకులు ఈవులు పైనుండి వచ్చినవి రెండు పాత నిబంధనలోని ప్రవక్తలు దేవుని మూలంగా పలికారు వారికి ప్రజలతో సన్నిహిత సంబంధం ఉంది మూడు యజ్రా ఉపదేశకుడు జకర్యా ప్రవక్త ప్రవక్త జనులను ఒక తీర్మానానికి నడిపిస్తాడు ఉపదేశకుడు దేవుని వాక్య సత్యాలు ప్రజలకు అర్థమయ్యే రీతిగా నేర్పుతాడు నాలుగు కట్టే పని దేవునిది దేవుని సేవకులది పడగొట్టే పని సైతానుది అతని సేవకులది ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టేవారి ప్రయాసం వ్యర్థమే ఐదు దేవాలయ నిర్మాణం దేవుని వాక్యంతో మొదలైంది ప్రవక్తలు పలికిన దేవుని వాక్యంతోనే కొనసాగింది దేవుని వాక్యంతోనే ముగించబడుతుంది అన్య రాజులు కూడా దేవుని వాక్యానికి తలవొగ్గారు ఆరు దేవాలయం నిర్మించబడినప్పుడు ప్రజల ఉద్రేకాలలో వైవిధ్యం కొందరు ఏడ్చారు కొందరు నవ్వారు కొందరు ఆనందంతో గంతులు వేశారు మనుష్యుల అనుభవాలు అనేక విధాలుగా ఉంటాయి ఇవి నేటి పాఠంలోని ముఖ్యాంశాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ పరిశుధాత్మ యొక్క సహవాసానందము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెను